అమరావతి రాజధానిని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి మూడు రాజధానులంటూ మాట మార్చి రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో పాటు 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాజధాని లేకుండా చేశారని అనంతపురం జిల్లా కదిరి టీడీపీ నాయకులు మనోహర్ నాయుడు విమర్శించారు. అసెంబ్లీని రద్దు చేసి ప్రజల వద్దకు వెళ్లి ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకుంటామని చంద్రబాబు నాయుడు విసిరిన సవాలుకు ముఖ్యమంత్రి జగన్ కట్టుబడి ఉండాలని సవాల్ విసిరారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము మీకు ఒకటి అడుగుతున్నాం. మీరు ఎలక్షన్స్ కి ముందు మీరు కాని ఇప్పుడు ఉన్నటువంటి మీ మంత్రులు ఎమ్మెల్యేలందరూ కూడా అమరావతిలోనే రాజధాని ఉంటుందని అందరూ చెప్పిన వాళ్ళే. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగానే మీరు సెప్టెంబర్ 4 2014 లో అసెంబ్లీలో ఏం చెప్పారు ఒకసారి గుర్తు చేసుకోండి. అమరావతిలో రాజధాని ఉండడం మాకందరికీ ఇష్టమే. ఈ ఆంధ్ర ప్రాంతానికి 13 జిల్లాలకు మధ్యలో అమరావతిలో రాజధాని ఉంటే మంచిది. అయితే ఎక్కడ అమరావతిలో రాజధాని ఉన్నా సరే 30,000 ఎకరాలకు తక్కువ కాకుండా భూమి ఉండాలి, అభివృద్ధికి అవసరమవుతుంది అని మీరు ఆ రోజు చెప్పారు. అలాగే మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అయినటువంటి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు కూడా రాజధాని అమరావతిలోనే ఉంటుంది, అది ఒక అద్భుతమైన సిటీగా తీర్చిదిద్దుతాం మేము అని చెప్పి ఆ రోజు ప్రజలకు చెప్పారు. అలాగే బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అవంతి శ్రీనివాస్ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, ఆళ్ల రామకృష్ణ, అలాగే రోజా, వీళ్ళందరూ కూడా ఆ రోజు సాక్షాత్తు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సాక్షిగా అమరావతిలోనే రాజధాని ఉంటుందనేసి నమ్మబలికారు. మీరు తాడేపల్లిలో నివాసాన్ని ఏర్పరచుకొని ఆ నివాసాన్ని మీ ఇల్లుని గృహప్రవేశం రోజు మీ వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. మా నాయకుడు అమరావతిలోనే రాజధాని ఉండేలాగా, ఇక్కడి నుంచే పరిపాలన సాగించేలాగా ఈరోజు ఇక్కడ ఇల్లు కట్టుకొని కార్యాలయం కట్టుకొనేసి ఇక్కడే ఉంటున్నాడు. కానీ మీ చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇల్లు కూడా కట్టలేదు, కార్యాలయం కూడా కట్టలేదు. మేము రాజధాని అమరావతిలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచే పరిపాలన చేయడానికి ఈ పని చేశాడు మా నాయకుడు అని చెప్పి అన్న వాళ్ళే. అంటే ఎన్నికలకు ముందు ప్రజలందరినీ కూడా మీరు కేవలం అమరావతి రాజధాని గురించే చెప్పి మోసం చేశారు, కాబట్టే ఆ రోజు ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. రాజధాని వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే అమరావతిలోనే రాజధాని ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి నమ్మకంతో మిమ్మల్ని గెలిపించారు. అంటే కేవలం ప్రజల్ని మీరు నయవంచనకు గురి చేశారు. ఈరోజు మాట మార్చి మీరు వైజాగ్కు ఒక రాజధాని, అమరావతికి ఒక రాజధాని, కర్నూలుకు మరొక రాజధాని అని చెప్పి మాట మార్చి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇది కేవలం భూములు ఇచ్చినటువంటి ఆ ప్రాంత రైతుల సమస్య ఒకటే కాదు, రాజధాని అనేది ఈ 5 కోట్ల ఆంధ్రులందరిది కూడా ఈ సమస్య. ఈరోజు మీరు దాన్ని అక్కడికి తీసుకొని వెళ్ళిపోతామంటే ఎవరు కూడా మీకు ఓటేసేవాళ్ళు లేరు. ఈరోజు కూడా మా చంద్రబాబు నాయుడు